సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు లింగమందుల జాతర వైభవంగా జరుగుతోంది. 300 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ఈ జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. యాదవుల ఇలవేల్పు, లింగమంతుల స్వామి, యలమంచిలమ్మ, గంగమ్మ, శివుడి సోదరి సౌడమ్మ కొలువైన పెద్దగడ్డు తమ సంపదలైన గొర్లను తమను మృగాల నుంచి కష్టాల నుంచి కాపాడాలని లింగమంతుల స్వామిని యాదవులు మొక్కుకుంటారు. గంపల ప్రదర్శన చేస్తూ బోనాలు, పోలుముంతలు, పసుపు బియ్యం సమర్పిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. గజ్జల లాగులు ధరించి కత్తులు, కటార్లు, డప్పు వాయిద్యాలతో గుట్టపైకి చేరుకుని కొందరు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దూరజ్పల్లి గుట్టపై సూర్యపేట పట్టణంలో ఇసుకేస్తే రాలనంత రద్దీ ఏర్పడింది. జాతర నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలను నార్కెట్పల్లి వయా నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లించారు.